నేను ఒక మాట చెప్తానండి, భారతీ గారి వీడియో పక్కన పెట్టండి. మా మేనిఫెస్టో ఏంటో చూడండి ఒకసారి. వాట్ ఈజ్ మై మేనిఫెస్టో? 2019 మేనిఫెస్టోని ఒకసారి చూడండి. ఇవాళ వారి మేనిఫెస్టోని ఒకసారి చూడండి. ఇవే నేనంటాను, ఇవే కొలబద్దలు తప్ప ఇంకెవరేం మాట్లాడినా కొలబద్దలు కావు. రామానాయుడు గారు మాట్లాడింది అసలు కొలబద్దే కాదు, దీనికి అనుగుణంగా మాట్లాడు కాబట్టి అది కొలబద్ద. సో దీనిలో ఏముంది? సూపర్ సిక్స్లో స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. మా మేనిఫెస్టో చూపించండి. మా మేనిఫెస్టోలో నాకున్నది, నాకున్న సమాచారం ప్రకారం మా మేనిఫెస్టోలో ప్రతి తల్లికి 1500 రూపాయలు 2019. దానికి భిన్నంగా ఉంటే చెప్పమనండి, క్షమాపణ చెప్పేస్తాను. భారతి గారు అన్నారు, రాంబాబు గారు అన్నారు, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. ఇదే విషయం షర్మి గారు కూడా మాట్లాడారు, అది వేరే అంశం. ఆయనకు ఉన్నటువంటి పాపం వదిన గారి మీద ఉన్నటువంటి కోపము, అన్నగారి మీద ఉన్నటువంటి కోపము, కుటుంబ తగాదాలతో ఆమె చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసే కార్యక్రమం పోతుంది. సరే మా అన్నయ్య లేకపోయాడు, నువ్వు అన్నయ్య ఏమని అడగాలిగా పోనీ ఒకవేళ నిజమనుకుంటే. నేను ఇంకోటి కూడా ఈ సంఘం చెప్తాను, ఇప్పుడు 307 గురించి మాట్లాడుతున్నాం కదా, దానిలో రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కేసులో 307 వేశారు అవునా? ఆయన కంప్లైంట్లు ఏమి ఇచ్చాడు? నన్ను అరికాళ్ళ మీద కొట్టారని ఇచ్చాడు అవునా? అంతేనా? ఏమండి, సంపేవాడు అరికాళ్ళ మీద కొడతాడండి? 307 కేసులో అరికాళ్ళ మీద సంపేవాడు అరికాళ్ళ మీద కొడతాడా? అవ్వచ్చండి. ద ఇంటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్, ఇంటెన్షన్ ఆఫ్ ది కల్ప్రెట్, కాసేపు అనుకుందాం. ఇంటెన్షన్ ఏముంటుంది? కాళ్ళు పైకి పెట్టి ఆయన చెప్పింది, నా కాళ్ళ మీద లాఠీలతో కొట్టారనే కదా, ఇది చంపేవాడు చేసే పనేనా అని అడుగుతున్నా. ఈ కంప్లైంట్ మీద పోలీస్ అధికారులు రిజిస్టర్ చేశారు 307. పోలీస్ అధికారి ఏం చేశాడు? డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి రాశాడు దీన్ని ఏ కేసు మీద, పోలీస్ అధికారి తప్పుకోవడానికి. ఆయన 307 ఏమన్నాడు? వీళ్ళు రాశారు, ఆయన ఈయన ఇద్దరు కూడా సమాధానం చెప్పుకోవాలి, రేపు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఒకసారి కేసు రిజిస్టర్ చేశారంటే అంతటితో పోద్దా? లాజికల్ ఎండ్ ఉండాలి కదా దానికి. సరే ఏం జరిగింది ఏంటి అనేది వీ కెన్ సీ బిఫోర్ ది కోర్ట్. వాళ్ళు కేసు రిజిస్టర్ చేయగానే, 307 రిజిస్టర్ చేయగానే అయిపోయిందా? ఇల్లులకుగానే పండగ అయిపోయిందా? సో ద ఎంత నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ది స్టేట్, మీరు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మంచి ఊపులో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పినన్ని చేయమాగనరా బాబు, దొరికిపోతారు. ఏ కేసు పడితే ఆ కేసు ఫాల్స్ కేసు రిజిస్టర్ చేయకండి. వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థలో క్వశ్చనింగ్ వస్తుంది. తప్పు చేస్తున్నారు మీరు, ఆలోచించుకోండి, సరి చేసుకోండి. పెద్దాన్ని 307, అది 302 కూడా వేసేవాళ్ళు. 302 వేయాలంటే డెడ్ బాడీ కావాలి, దట్ ఈస్ ది ప్రాబ్లం. డెడ్ బాడీ దొరికితే దాన్ని 307 వేసి జగన్మోహన్ రెడ్డి గారు 302 వేసి కట్టేస్తారు. 307కి డెడ్ బాడీ అవసరంలా, అందులో కట్టేస్తున్నారు. ఇది జాగ్రత్తగా ఉండండి సార్, ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్, ఇది చాలా క్లిష్ట సమయం, జాగ్రత్తగా ఉండండి. పెన్ను మీద రాశారా? దొరికిపోతారు. నేను చెప్పానని మీరు కేసు పెట్టారా? నేను తప్పుకుంటా పొలిటీషియన్ని, మీరు ఇరుక్కుంటారు, అది గుర్తుపెట్టుకోండి.